మంచితనానికి మారు పేరు బావా ఈ చుట్టుపక్కల పదుళ్ళల్లో నిన్ను కొట్టేవారు లేరనుకో పెళ్లి పీటల మీద నా బంగారు తల్లి మహాలక్ష్మిలా కలకళ్ళాడి పోవాలి ఇంత చేయించిన వాడు వాణ్ణి ప్రాణాలతో ఉంచాడన్న నమ్మకం నాకు లేదు లేదా డబ్బిచ్చి వాణ్ణి ఎక్కడికైనా పంపించేసి ఉండొచ్చు మీనాక్షి మీనాక్షి आनंद మరువైపు బోల్డ్ అంత నమ్మకం గలో నిజమో అంతకన్నంత షాక్ లో ఉండిపోయాను చాలా సంతోషంగా ఉందమ్మా చాలా సంతోషంగా ఉంది ఓకే చిన్నదరా ఇక్కడ వాతావరణం కొంచెం వాడిగా వేడిగా ఉంది నేను తర్వాత ఫోన్ చేస్తాను ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను స్టే ట్యూన్ టు మాణిక్యం మొబైల్ కాల్ ఉంటాను భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా బలరామ్ మీనాక్షి మన మీనాక్షిరా మీనాక్షి నాతో మాట్లాడిందిరా నాతో మాట్లాడింది మీనాక్షి వాళ్ళిద్దరూ తిరిగి ఎప్పుడు కలుస్తారా అని ఏ దేవుడు వాళ్ళని కలుపుతాడా అని ఎదురు చూస్తూ ఉన్న నాకు నమ్మకం వచ్చిందిరా నాకు నమ్మకం వచ్చేసింది ఎప్పుడు మర్చిపోయాను కదా నీకు తెలియదు కదా మన కిరణ్ పెళ్లికి ఆ పెళ్లికి క్రిష్ మీనాక్షి ఇద్దరు కలిసి వెళ్తున్నారు అవునా మంచి శుభవార్త చెప్పావమ్మా చాలా చాలా సంతోషంగా ఉంది రేయ్ ఆ దేవుడి దయవల్ల వాళ్ళిద్దరి మనసుల్లో ఉన్న కోపం పోయి వాళ్ళొకటి అవ్వాలని కోరుకుంటున్నాను అలా జంటగా కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు తిరిగి మన ఇంట్లో జంటగా అడుగు పెట్టేలా చూడమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానురా చేస్తాడురా ఖచ్చితంగా ఆ భగవంతుడు అలా జరిగేలా చేస్తాడు వాళ్ళిద్దరిని కలిసి ఇంటికొచ్చేలా చేస్తాడు అన్నమ్మకు నాకు ఇప్పుడు వచ్చిందిరా ఉన్నాడురా దేవుడున్నాడు వాడిని కలపడానికి ఆ దేవుడున్నాడు
వాళ్ళని కలపడానికి ఆ దేవుడుంటే విడగొట్టడానికి ఈ దయ్యం ఉన్నాడు. ఈ దయ్యం ఉన్నాడు. కలిసి ప్రయాణం చేస్తున్నారు. తిరిగి కలిసి వస్తారని సంబరపడుతున్నావు కదా. చూడు ఎలా వస్తారో చూడు. కాదు ఎలా వచ్చేలా చేస్తానో చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే అర్థం కావట్లేదు నాన్న. మూర్తేమో కోమాలో ఉన్నాడు. తన కాల్ లిస్ట్ ఎవరో ఎరేజ్ చేశారు. కనీసం ఆ సోమగాడి గురించి అన్న ఏమైనా తెలుస్తుందని మన వాళ్లతో ఫోటో పట్టుకుని వెతికించినా ఫలితం లేకుండా పోయింది. వాడు ఎవడో ఎక్కడుంటాడో కూడా తెలీదు. అన్ని దారులు మూసుకుపోయాయి. అసలు వాడిని ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టు నాకు అనిపించడం లేదు. ఒకవేళ పెళ్లికొచ్చిన వాడా అనుకుంటే వాడి వాళ్ళకు వాళ్ళ అనిపించట్లేదు. నిజమే డాడ్, వాడిని చూస్తుంటే పెళ్లికొచ్చిన వాళ్ళ అనిపించట్లేదు. కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదు. బహుశా వాడేదో విలేజ్ నుంచి వచ్చినట్టు అనిపిస్తున్నాడు. అభి, విలేజ్ అంటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు క్రిష్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో విలేజ్ లో ఉన్నాడని చెప్పావు. బహుశా అక్కడి నుంచి వచ్చి ఉంటాడా? ఎస్ డాడ్, మీరు చెప్పేది నిజమే అనిపిస్తోంది. వాడు అక్కడి నుంచి వచ్చి ఉంటాడు. అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చు. ఇదా వెళ్ళి కాల్ కేసు తీసిరా. ఇప్పటి వరకు మనం అన్ని యాంగిల్స్ నుంచి ట్రై చేసాం. ఎక్కడికి వెళ్ళినా మనకన్నా ముందే దాన్ని వాడు క్లోజ్ చేస్తున్నాడు. ఈసారైనా దొరక్కపోడు. మాస్టరు, హలో, ఎవరు మీరు? వాట్ హ్యాపెండ్? ఏమండి ఆ దెబ్బలేంటి? ఏమండి ఏమండి? హలో, ఎవరు లేరండి? ఏమండి ఏమండి? జాగ్రత్త. గీతా, వాటర్ తీసురా. ఏమండి ఏమండి? కూర్చోండి. గీతా, వాటర్. ఏమండి మీకేం భయం లేదు? మీరు సేఫ్ ప్లేస్ లోనే ఉన్నారు. తెలుసండి, అందుకే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అంటే నేను మీకు ముందే తెలుసా? అవునండి. నేను మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు గుర్తులేదు. ఎవరండి మీరు? నా పేరు నీల అండి. ఒకసారి క్రిష్ అన్నకి దెబ్బ తగిలితే కాపాడారే రాజన్న, ఆయన కూతుర్నండి. అంటే అప్పుడు క్రిష్ ఉన్నది మీ ఇంట్లోనేనా? నేను మీ ఊరే రావాలనుకుంటున్నానండి. ఏమైంది మీకు? ఒంటి మీద దెబ్బలేంటి చెప్పండి. వీటికన్నా ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలని వచ్చానండి. చెప్పండి. ఆ రోజున పెళ్లిలో మిమ్మల్ని దోషి అని వేలెత్తి చూపించాడే సోము, అతను మా బావ.
ఆ రోజు మీ మీద పడ్డ నింద నిజం కాదు అని చెప్పడానికి వచ్చాను. ఆ రోజు మీనాక్షి అక్కను చూశాను. ఆమె కళ్ళు మీరు తప్పు చేశారని నమ్మలేదు. పైగా నాకు మా బావ సంగతి బాగా తెలుసు. వాడెంత నీచుడో ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. అయితే ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పుంటే ఇందరి జీవితాలు అల్లకల్లోలం అయ్యుండేవి కావు కదా. చెప్పాలనే అనుకున్నాను, కానీ ఈలోపే మమ్మల్ని మా బావ బంధించాడు. డబ్బులకి ఆశపడ్డ ఆ నీచుడి చేతికి మా నాన్న బలయ్యాడు. ఒరేయ్, దాన్నేం చెయ్యకురా, అది చిన్నపిల్లరా. నేనేం చేస్తాను మావా, పెళ్లి చేసుకుంటానంతే. నిన్ను నమ్మి నా పెద్ద కూననిచ్చి పెళ్లి చేసిన, పెళ్ళయ్యి 6 మాసాలు కాకముందే దానికి 100 ఏళ్ళు నిండిపోయినాయి. దానికి కారణం నువ్వే. అలాంటిది ఇప్పుడు నా చిన్న కూననిచ్చి పెళ్లి చేసి దాని కొంతు కొయ్యలేను. అప్పుడేమో డబ్బు లేదు, పట్నం పోయి సంపాదించుకురామంటే ఎదురు తిరిగింది, ఉరేసేసాను. ఇప్పుడు కావలసినంత డబ్బుంది మావా. చూడు చూడు మావా, డబ్బెంతుందో చూడు. ఒరేయ్, ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకొని సంపాదించిన డబ్బు ఎంతో కాలం ఉండదురా. అయినా ఆడపిల్ల సంతోషపడేది డబ్బున్నవాడికిస్తే కాదురా, మనసున్నవాడికిస్తే. నేను బతికుండగా ఈ పెళ్లి జరగనివ్వను. ఊరుకో అమ్మా, ఊరుకో. ఇన్ని రోజుల తర్వాత అతి కష్టం మీద ఆ కసాయివాడి దగ్గర నుండి తప్పించుకుని రాగలిగాను. కృష్ణకి ఈ విషయం చెప్తామని వెళ్తే అక్కడ ఎవరూ లేరు, వాచ్మెన్ అడిగితే గుడికెళ్లారని చెప్పాడు. నేనున్న పరిస్థితుల్లో ఒక్క క్షణం కూడా బయట తిరగలేను. నా కోసం మా బాబు వెతుకుతూ ఉన్నాడు. అందుకే ఎలాగైనా కనీసం మీకైనా ఈ విషయం చెప్పాలని వచ్చేశాను. చాలా మంచి పని చేశావు నీలా. దీన్ని బట్టి మీ బావకి ఎవరో డబ్బిచ్చి వాడితే అబద్ధం ఆడించారనమాట. సరే, నేను చూసుకుంటాను. గీత, నీలం తీసుకుని పైకి వెళ్ళు. అలాగే. ఇప్పుడు ఆ సోముగాన్ని పట్టుకుంటే గాని అసలు విషయం బయటపడదు. ఎక్కడున్నాడు వాడు? పెళ్ళై 30 ఏళ్ళైనా మొగుడు పిలుపు వినబడగానే వణకడం ఇప్పటికే పోలేదు ఏమిటో. పెళ్ళై 30 ఏళ్ళైనా జానకి అని ప్రేమగా పిలవడం మాత్రం మీ అబ్బాయికి రాలేదు ఏమిటో? ఏమిటండి పిలిచారు? అవును, ఏర్పాట్లన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయాయి. చూడు, వచ్చే అతను మన అబ్బాయికి స్నేహితుడు మాత్రమే కాదు, వాడికి అధికారి కూడా. వాళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు మాటల్లోనూ మర్యాదలోనూ ఎలాంటి లోటు రాకూడదు. అలాగేనండి. మర్చిపోయాను, వాళ్లకు పెళ్లి జరగబోతుందని అప్పుడెప్పుడు అబ్బాయి చెప్పాడు కదా. అంటే పెళ్లైన కొత్త జంట మొదటిసారిగా మన ఇంటికి రాబోతున్నారు. మనం చూపించే గౌరవం, ఇచ్చే ఆతిథ్యం వాళ్ళకెప్పటికీ గుర్తుండిపోవాలి. సరేనండి. కాశీలో దండ వేస్తారని తెలిసి కంచి నుంచి మేడ ఉంచుకుని వెళ్ళాట ఏమిటో. ఒలిమేర దాకా వచ్చామని అబ్బాయి చెప్పి చాలాసేపైంది, ఇంకా రాలేదేంటి? సరే, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. అలాగేనండి.
తొందర కానివండి. అలాగేనండి. కళ్ళ ముందు కనపడటానికి వీలేదు, వెళ్ళిపోమని చెప్పు. చెప్పు అన్నయ్య. నర్మై ఎవడ్రా, ఎవడ్రా నీకు అన్నయ్య? ఆ పిలుపుతో బంధం, ఆ రక్తంతో సంబంధం తెగిపోయి బాతికెళ్ళాయి. మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు? వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. అన్నయ్య, మన ఇంట్లో మొదటి శుభకార్యం జరుగుతోంది. వాణ్ణి నేను ఎత్తుకొని పెంచాను, మరి వాడి పెళ్లికి ఈ బాబాయి రాకుండా ఎలా ఉండగలడన్నయ్య? అక్కర్లేదు, రావాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే మమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావో ఆ రోజే మా దృష్టిలో చచ్చిపోయావు. ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు కూడా ఇంత పంతంతో ఉండడం కరెక్ట్ కాదండి. చూడమ్మా, నీ పేరేమిటో కూడా నాకు తెలియదు. ఏళ్ళు గడిస్తే మర్చిపోవటానికి అది గాయం కాదు, పరువు. వీడు చేసిన వెధవ పని వల్ల గౌరవంగా ఉండే ఇంటి పరువు రోడ్డున పడింది. నలుగురిలో తలెత్తుకోలేక ఆ అవమానంతో మా నాన్నపోయాడు. అలా పరువుని ప్రాణాల్ని తీసేవాడు ఈ కుటుంబానికి అక్కర్లేదు. అలాంటి వాడు నా కడుపున పుట్టిన కొడుకైనా సరే ఇలాగే చేస్తాను. చూడు, నువ్విలా రావటం, నేనిలా చెప్పటం ఇదే చివరిసారి కావాలి. ఇంకోసారి ఇలా జరిగితే మనిద్దరిలో ఎవరో ఒకరి శవం ఇక్కడ ఉంటుంది.